ఇండియా పేరును భారత్ గా మార్చాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. మొన్న జరిగిన G20 సమ్మిట్ లో ప్రధానమంత్రి మోదీ ఇండియాకి బదులుగా భారత్ పేరును ఉపయోగించినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. కొందరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది, భారత రాజ్యాంగంలో ఇప్పటికీ ఈ రెండు పేర్లలో ఏదైనా ఒకదాన్ని పరస్పరం మార్చి వాడొచ్చని ఆర్టికల్ 1 లో చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఇండియా అనే పేరుని పూర్తిగా వదులుకోవాలా? ఇప్పుడు అందరికీ ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగానే భారత్ అనే పేరు అంత ఇంపార్టెంటా? ఫస్ట్ ఇండియా గురించి చూద్దాం. ఇండియా అనే పదాన్ని మొదట గ్రీక్ రికార్డుల్లో ప్రస్తావించారు. అయితే బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం భారత్ కి వచ్చినప్పుడు బ్రిటిష్ కంపెనీ పేరుతో మొదలు పెట్టారు. తర్వాత దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్చారు. ఆ తర్వాత బ్రిటన్ రాణి పాలనలో మనం బ్రిటిష్ ఇండియాగా మారిపోయాం. చివరగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయాక స్వాతంత్ర్యం తర్వాత ఇండియాగా మార్చారు. కానీ భారత్ అనే పదం చాలా పురాతన గ్రంథాల్లో బాగా ప్రస్తావించబడింది. అయితే ప్రస్తుతం మనకున్న మొత్తం భూమిని మీ పురాణాలు ఏవి కూడా నిర్వచించలేదని మీలో చాలా మంది వాదించవచ్చు. కానీ విష్ణు పురాణంలో ఇప్పుడున్న పూర్తి భూభాగాన్ని నిర్వచించారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయాత్ర సంతతి. దీనికి అర్థం మన దేశానికి ఉత్తరాన సముద్రాలు, దక్షిణ భాగంలో మంచుతో కప్పి ఉన్న హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దీన్ని భారతం అని పిలుస్తారు. ఇక ఇక్కడ నివసించే వారిని భారతీయులు అని అంటారు. ఇప్పుడు మీరే బాగా ఆలోచించి మన దేశానికి ఏ పేరు కరెక్ట్ కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ వాల్యూ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ స్ప్రెడ్ ది వర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.